వైసీపీ ప్రభుత్వంలో కాపులకు అన్యాయమేనని కాపు నేస్తం కొందరికే పరిమితమైందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ అన్నారు. విశాఖ జిల్లా అనకపల్లి స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాలు దాటిన కాపు మహిళలకు నెలకు 3000 రూపాయల ఫెన్షన్ ఇస్తామని చెప్పి ఉదరగొట్టిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపారని తెలిపారు. రెండు లక్షల 35000 మందికే పరిమితం చేసి కాపు మహిళను వంచారు. ఎంత అన్యాయం అండి ఇది. సమావేశాల్లో కోటిన్నర మంది అన్నారు, ఇచ్చిందేమో 235000 మంది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. అధికారంలోకి వస్తే వైసీపీ మేనిఫెస్టోలో పాదయాత్రలు అంటూ తిరిగినప్పుడు 45 సంవత్సరాలు దాటిన ప్రతి కాపు బీసీ ఎస్సీ ఎస్టీ నెలకు 3000 చొప్పున సంవత్సరానికి ప్రతి నెల 3000 చొప్పున ట్యాంక్షన్ ఇస్తానని చెప్పి పాదయాత్రలో ఊదరగొట్టిన ముఖ్యమంత్రి ఈరోజు ఎక్కడా కూడా మహిళలకు 45 సంవత్సరాల మహిళ దాటిన మహిళలకు 3000 పెన్షన్ అనేది ఎక్కడా కనబడలేదు. అలాగే ప్రభుత్వం కల్పించిన 5% రిజర్వేషన్ కూడా ఈ ముఖ్యమంత్రి రద్దు చేయడం జరిగింది. కార్పొరేషన్ ద్వారా కాపు యువకులకు 45000 రుణాలను కూడా గతంలో వచ్చినవి కూడా రద్దు చేశారు. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఉన్న రెడ్డి ముఖ్యమంత్రులందరూ కూడా కాపు తాలూకా రిజర్వేషన్స్ రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కాపులకు ఇచ్చే రిజర్వేషన్ కూడా రద్దు చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి పనులు చేయడం చాలా బాధాకరం. అలాగే గతంలో కాపులు మీద బండారు వేసి ఏదో పళ్ళతో వాయించి కాపులు న్యాయం చేయాలని చెప్పి ఎవరూ కనపడలేదు. ఆ రోజైతే మాత్రం మంచి అడాగుడి చేసిన నాయకులు ఏమైపోయాడో ఇవాళ తెలియటం లేదు. ప్రభుత్వం కల్పించిన 5% రిజర్వేషన్ను రద్దు చేయడం ద్వారా విద్య ఉద్యోగాలకి కూడా ఇవాళ వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. ఇది కాపులు గొంతుడు గొంతుకోయడం కాదా అని చెప్పి ఈ సమావేశం కూడా అడుగుతుంది. విదేశీ నుంచి గురించి 10 లక్షలు మంజూరు చేశారు, కానీ అది చంద్రబాబు నాయుడు ఉన్నందుకనో అమలు జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పెట్టి కూడా ఆ విదేశాల్లో ఉన్న అప్పులు చేసుకుని వెళ్ళిపోయినట్టు కూడా 1 రూపాయి కూడా మంజూరు చేయలేదు.